హలో నమస్తే సేఫ్ గా ఉన్నారా ఈ కోవిడ్ సిచువేషన్స్ లో ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉండాలి సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫోక్ మెషిన్ జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి కాంబో ఆఫర్ లో మూడు వస్తువులు ఒకటి ఫోక్ మిషన్ ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్ ఇంకొకటి వేపరైజర్ ఈ మూడు కలిసి కాంబో ఆఫర్లో మీ సొంతం చేసుకోవచ్చు ఐదు వేల ఐదు వందల రూపాయలకే ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి ఈ ఆర్డర్ని ప్లేస్ చేయండి తెలుగులో బిగ్ బాస్ ఇప్పటి వరకు మూడో సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగవ సీజన్ కు రెడీ అయిపోతుంది ఇక నాగార్జున హోస్ట్ గా చేస్తూ ఉన్నారు అంతకుముందు నాని ఎన్టీఆర్ తో సందడి చేశారు అయితే వైరస్ లేకపోయి ఉంటే ఇప్పటికే ఈ షో ప్రారంభమై ఉండేది ఇక తాజాగా బిగ్ బాస్ ఫోర్ పై క్లారిటీ వచ్చేసింది ప్రోమోని కూడా విడుదల చేసిన స్టార్ మా షో ఉంటుందనేలా క్లారిటీ ఇచ్చేసింది ఇక ఈ సీజన్ లో పదిహేను మంది సెలబ్రిటీలు ఉంటారని పదిహేను వారాలు సాగుతూ దాదాపుగా వందకు పైగా ఎపిసోడ్ లో తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే ఈసారి షో కి వచ్చే కంటెస్టెంట్ పేర్లు నెట్ హల్చల్ చేస్తూ ఉన్నాయి ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తి బుల్లితర వర్గాల్లో మొదలైంది ఇప్పటికే వేళ్లలో కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపించిన తాజాగా మరో పేరు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది మరి ఆ కంటెస్టెంట్ ఎవరో తెలుసా గంగవ్వ మై విలేజ్ షోతో కావలసినంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈవిడ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి మరింత సందడి చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త గతంలో జరిగిన బిగ్ బాస్ విపరీతమైన క్రేజ్ రావడంతో ఈసారి కూడా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా నిర్వహణతో పాటు సక్సెస్ గతంలో సూపర్ హిట్ అయిన ఫార్ములాను రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే అందుకు తగ్గట్టుగా టాస్క్ లు గేమ్లు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే వైరస్ నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ ఎంటర్టైన్మెంట్ కు ఏ మాత్రం కొదవ ఉండదు అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు చేస్తున్నారు ఇక ఇంకో విషయం ఏంటంటే గత సీజన్ల మాదిరిగానే కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు పడటాలు కొల్లబడుచుకోవడాలు హగ్గులు లాంటివి కూడా ఈ సీజన్ లో ఉండవని అంటున్నారు భౌతిక దూరం పాటించడంలో భాగంగా వీటన్నింటినీ అవాయిడ్ చేస్తున్నారట ఇక హౌస్ కి వెళ్ళే కంటెస్టెంట్ల సంఖ్య కూడా గతంలో పోల్చుకుంటే తక్కువే ఉంటుందని అంటున్నారు ఇక హౌస్ లో టాస్క్ ఫిజికల్ గా తలపడేలా కాకుండా మెంటల్ గా తలపడేలా ఉంటాయన్నది టాక్ దీనికోసం ప్రత్యేకంగా టాస్క్ లను సిద్ధం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గంగా లాంటి వారు కూడా ఈ టాస్క్ లు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆమెకు అనువుగా ఉన్నట్లుగానే బిగ్ బాస్ ఫోర్ ను సిద్ధం చేస్తున్నారు ఇక ల ఎంపికలో అదే గత సీజన్ స్ట్రాటజీనే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో షోలో మరింత కామెడీని పండించేందుకు మై విలేజ్ భాషలో అమాయకంగా కనిపిస్తూనే గంగవ్వ అంటే చిన్న చిన్న నుండి కూడా తెలిసిన విషయమే మార్మూల గ్రామంలో బీడీలు చుట్టే గంగవ్వ మై విలేజ్ షో ద్వారా వేళల్లో అభిమానులను సొంతం చేసుకుంది ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క కామెడీ షోలలో బిజీ బిజీగా గడిపేస్తూ ఉంది అరవై ఏళ్ల వయసున్న గంగవ్వ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు దీంతో ఆమె క్రేజ్ ని థ్యాంక్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు కానీ గంగవ్వ వంద రోజులు బిగ్ బాస్ లో ఉండగలుగుతుందా అనేదే అనుమానం అంతేకాక గేమ్ విషయంలో కూడా తను ఎలా రియాక్ట్ అవబోతుందో అసలు గేమ్ ఆడుతుందా లేదా ఏం ఉండబోతుంది అనే ఆసక్తి రేకెత్తిస్తుంది ఏది ఏమైనా గంగవ్వ బిగ్ బాస్ షోలో అడుగు పెడితే ఆ సందడే వేరు అంటున్నారు అభిమానులు కానీ ఆమె వయసు దృష్ట్యా ఆమె బిగ్ బాస్ లోకి రాకపోవడమే మంచిదని కూడా ఉచిత సలహాలు ఇస్తున్నారు మరి కొందరు ఏదేమైనా గంగవ్వ బిగ్ బాస్ లో ఉండాలనేదే మేము చూడాలి అన్నట్లుగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక మిగిలిన కన్స్టెంట్లు కూడా సిద్ధమైపోయారు యాంకర్ లాస్ట్ ముక్కు అవినాష్ కరాటే కళ్యాణి డాన్స్ మాస్టర్ రఘు అతని భార్య ప్రణవి యూట్యూబర్ మెహబూబ్ ప్రస్తుతానికి వీరు కన్ఫర్మ్ అయిపోయారు అలాగే వీరిని ఇప్పుడు క్వారంటైన్ లో ఉంచేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు మరి బిగ్ బాస్ లో ఎవరు ఉంటే బాగుంటుంది అన్న మీ అభిప్రాయం కూడా తప్పకుండా కావాలి అలాగే గంగావపై మీ అభిప్రాయం ఏమిటి ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి ఈ డైపుపై అప్డేట్స్ కోసం ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి